అటవీశాఖ అధికారులపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయిలో పోడు సాగు భూములలో ఫారెస్ట్ అధికారులు బలవంతంగా ట్రెంచ్ పనులు నిర్వహించడంపై ఆమె మండిపడ్డారు. కార్లాయి అటవీ ప్రాంతంలో 20 ఏళ్ల నుంచి రైతులు పోడు భూములకు పట్టాలు పొంది సాగు చేసుకుంటున్నారు. ఈ భూమి తమదేనని అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా జేసీబీలతో ట్రెంచ్ పనులు చేపట్టారు. బాధిత రైతులు ఎమ్మెల్యే సీతక్కకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీతక్క ఓ రైతు బైక్ మీద ఘటనా స్థలానికి చేరుకున్నారు. తక్షణమే ట్రెంచ్ పనులను అడ్డగించారు. అటవీశాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూనే ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క. నోటీస్ ఇచ్చినా, గ్రామ సభ చేసిరా, ఇష్టానుసారంగా చేస్తారు, పద్ధతి లేదు మీది. ఇంతకు ముందు ఇక్కడ గొడవలైనా కేసులు అని మీరు నోటీస్ ఇచ్చిరా, నోటీస్ ఇచ్చిరా, నోటీస్ ఇచ్చిరా. భూములు ఇక్కడ ఒక ముద్దైన ఒక మొట్టైన ఒక చెట్టు అయినా కనబడుతుందా? ఈ కుక్క దూడ మూలంగా మీకు ఏమొచ్చే లాభం? ఆల్రెడీ దరఖాస్తులు తీసుకున్నాయి గవర్నమెంట్, పట్టా ఇస్తారా ఇయ్యరా? 4 రోజులు ఆగుతాయి కదా తెలిసేది. ఎందుకు ఇట్లా నాశనం చేస్తారు? ఆ భూములలో పొక్కలు తీసేయండి, గుంతలు తీసేసి. ఓకే, 20 ఎకరాలు ఉంటే, 20 ఎకరాస్ ఉంటే గ్రామంలో మీటింగ్ పెట్టి, అయ్యో నీకు ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, యో ఇది అటవీ చట్టం ప్రకారం అర్హత ఉంది లేదు, ఒక మీటింగ్ పెట్టండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరే రాజులు, మీరే రాజ్యాలు ఇక్కడ ఇక్కడ ఎట్లా కొడతారు? మీరు ఎట్లా కొడతారు? అరే ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు కదా దరఖాస్తు. ఈ అన్ని ట్రైబల్ విలేజ్ లు పీసా యాక్ట్ ప్రకారం గ్రామ సభ పెట్టి గ్రామ సభ ద్వారా ఆమోదం పొంది ఇవో ఇక్కడ ఎక్కువ ఉన్నది, వీళ్ళు ఎక్కువ ఉన్నారు, 200 ఎకరాలు ఉన్న వాళ్ళు తీసుకోండి, ఎవరు వద్దన్నారు? ఒక్కొక్కలేమో వందమాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి, ఇవన్నీ ఉన్న జరిగిన ప్రాంతం కాబట్టి మీరు 4 రోజులు ఆపండి, డిఎఫ్ఓ రాసి చెప్పండి. నేను కూడా చెప్పినా, నేను ఇక్కడికి స్పాట్